Hello, hi friends. Welcome to our channel Car Driver Vlogs. Friends, ee roju ee video lo Google Maps anedi ela vaadali ane dani gunchi clear ga telusukundam. So mana channel ni regular ga follow ayye oka subscriber matram chaala roju nunchi adutunnaru ee question. Google Map ela use cheyali anna koncham dani meeda koncham oka video cheyandi. Memu kottaga city lo vachi driving chestunnamu, Ola gaani, Uber gaani, Rapido. ఒక వీడియో చేయని వాళ్ళు చాలా రోజుల నుంచి అడగటం అయితే జరుగుతుంది. సో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీలో ఎవరైనా గూగుల్ మ్యాప్ అనేది ఎలా వాడాలి అనేది తెలియకుంటే ఈ వీడియో చూడొచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇందులో ఓలా, ఊబర్, ర్యాపిడో మనం గూగుల్ మ్యాప్స్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనే దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఆల్రెడీ మ్యాప్ వాడటం తెలిసి ఉంటే ఈ వీడియో చూడాలనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. కొత్తగా కొంతమంది చదువు రాని వాళ్ళు సిటీలో వచ్చి డ్రైవింగ్ ఓలా, ఊబర్ కానీ ర్యాపిడోలో నడుపుకునే వాళ్ళకు సో గూగుల్ మ్యాప్ అనేది ఎలా వాడాలి అనే దాని గురించి సింపుల్గా చూపిస్తాను. మీకు ఇది చూపిస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఊబర్ నడిపినా సరే, ఓలా క్యాబ్స్, ఆటో, ర్యాపిడో, బైకు ఏది నడిపినా సరే, సో ఫస్ట్ అయితే మనకు ట్రిప్ వస్తుంది. మనం ఆ ట్రిప్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతకి కస్టమర్ యొక్క లొకేషన్కి వెళ్ళాలంటే అక్కడ క్లియర్గా అడ్రస్ ఉంటుంది, మ్యాప్ మీద నొక్కుతాం. నొక్కితే డైరెక్ట్ కస్టమర్ యొక్క లొకేషన్కి మ్యాప్ తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తాను మ్యాప్ అనేది అలా అసలు ఎలా చూపిస్తుంది, మనం ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి ఒక్క అడ్రస్ ఏదన్నా ఒక టైప్ చేసి ఇక్కడ చూపిస్తాను మీకు. దాన్ని బట్టి క్లియర్గా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓలా కానీ, ఊబర్ కానీ ఈ విధంగా నావిగేషన్ చూసుకొని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక షాప్ అడ్రస్ కొడుతున్నాను, ఉషారాం ఇంటిగ్రా షేక్పేట్. ఓకే, ఇక్కడ కొట్టిన తర్వాతకి ఇక్కడ మీకు కొట్టడం రాకుంటే వాయిస్ సెర్చ్ చేయండి. సో మీరు ఓలా ఊబర్ వాడుతున్నట్టయితే డైరెక్ట్ మీరు మీకు అడ్రస్సే వచ్చేస్తుంది. జస్ట్ మీరు నావిగేషన్ ఆన్ చేసి ఇక్కడ స్టార్ట్ అన్నది కదా, స్టార్ట్ నొక్కితే వారు ఉన్న అడ్రస్కి క్లియర్గా మ్యాప్ తీసుకెళ్తుంది. సో డైరెక్షన్స్ నొక్కిన తర్వాతకి ఇక్కడ మనకు రూట్ చూపిస్తుంది చూడండి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ చేసి రైట్ వెళ్ళాలి, అది మెయిన్ రోడ్ నుంచి. ఇక్కడ చిన్న చిన్న గల్లీలుగా చూపిస్తుంది రైటు లెఫ్ట్ అని. సో అలా వెళ్ళొద్దు. సో నేను ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కాకుండా నేను ఇక్కడనే యూటర్న్ చేసుకొని ఈ గల్లీ నుంచి తీసుకెళ్తున్నాను. 2 మినిట్స్ స్లోవర్ ఉన్నది కదా, సో అంటే నాకు అక్కడ వేరే పని ఉంది. సో ఆ విధంగా ఎక్కడైనా సరే మీరు స్ట్రైట్ రూట్, ఆల్మోస్ట్ స్ట్రైట్ ఎక్కడ చూపిస్తుందో మెయిన్ రోడ్ నుంచి అలా వెళ్ళండి. అలా కాకుండా గూగుల్ మ్యాప్ అనేది ఒక్కొక్కసారి చిన్న చిన్న రూట్లు గిన చూపిస్తుంది. సో ఆ రూట్లు అయితే వెళ్ళొద్దు. మీరు క్లియర్గా రోడ్డు ఎక్కడైతే పెద్దగా ఉందో ఆల్మోస్ట్ ఎప్పుడు మెయిన్ రోడ్ నుంచి వెళ్తానికి ట్రై చేయండి. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లకు తీసుకెళ్ళి అక్కడ ఒక్కొక్కసారి అంత ముందుకు రోడ్డు ఉండొచ్చు. ఆ రోడ్డు క్లోజ్ చేసిన తర్వాతకి ఒకసారి గూగుల్ మ్యాప్లో అప్డేట్ కాలేదంటే అక్కడ రోడ్డు ఉన్నట్టే చూపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి మనకు అక్కడ రోడ్డు ఉండదు, క్లోజ్ అయి ఉంటుంది. సో అందుకోసమే స్ట్రైట్ మీరు ఎక్కడి నుంచి అయితే క్లియర్గా పెద్ద రోడ్డు నుంచి చూపిస్తున్నదో సో ఆ విధంగా వెళ్ళండి. సో నేను ఇక్కడ ఈజీగా ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీన్ని ఫాలో అవుతే మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ లొకేషన్కి మ్యాప్ అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు తెలుస్తానికి నేను చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఒక లొకేషన్ అనేది వస్తుంది, కస్టమర్ యొక్క లొకేషన్. కస్టమర్ ఎక్కడి నుంచి అయితే మీకు మీ బైక్ను కానివ్వండి, కార్ని బుక్ చేసుకున్నారో, సో మీరు ఓలా, ఊబర్ నడుపుతున్నట్టయితే మీకు ఒక ట్రిప్ వస్తుంది. ఆ ట్రిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాతకి లొకేషన్ వస్తుంది. ఆ లొకేషను ఈ విధంగా ఉంటుందని మీకు తెలుసుకోవడానికి చూపిస్తున్నాను. అక్కడ క్లియర్గా నావిగేషన్ పికప్ పాయింట్ చూపిస్తుంది మీకు. సో అది నొక్కిన తర్వాతకి మ్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కరెక్ట్ వాళ్ళు ఉండే అడ్రస్కి, పికప్ పాయింట్ దగ్గరికి మీకు తీసుకెళ్తుంది. తీసుకెళ్లేటప్పుడు మధ్యన గల్లీలో చిన్న చిన్న రోడ్లు చూపిస్తే వెళ్ళొద్దు. ఆల్మోస్ట్ స్ట్రైట్ రూట్, కొంచెం దూరమైన పర్లేదు, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటరు. మీరు ఎక్కువ మెయిన్ అయితే మెయిన్ రోడ్ నుంచి వెళ్తానికి ట్రై చేయండి. కొంచెం స్టార్టింగ్లో 2-3 రోజులు మీకు కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా ఒక్కసారికి 1-2 సార్లు చూసుకోండి. మీరు తిరుగుతూ ఉంటే మీకిన ఏరియా కొత్త కాబట్టి
మ్యాప్ రూట్స్ అనేది మీకు కొత్త కొత్తగా కనిపిస్తాయి. మీరు రెగ్యులర్గా తిరిగి ప్రాక్టీస్ చేస్తూ చూసుకున్నట్టయితే చాలా ఈజీగా మ్యాప్ అనేది వాడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు సేమ్ ఇక్కడ నేను ఏదైతే చూపిస్తానో ఆ విధంగా మీకు మ్యాప్ వస్తుంది, లొకేషన్ పికప్ అండ్ డ్రాప్ లొకేషన్ వస్తుంది ఊబర్లో ఓలాలో ఎక్కడైనా సరే, ర్యాపిడో కానీ సపోజ్ స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీకినా సేమ్ అంతే, రెస్టారెంట్ లొకేషన్ అండ్ కస్టమర్ లొకేషన్ పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ మొత్తం వస్తుంది. కానీ జస్ట్ మీరు ఇక్కడ మ్యాప్ ఆన్ చేసుకొని ఆ మ్యాప్ చూపిస్తున్న విధంగా మీరు క్లియర్గా కార్లో కానీ బైక్లో కానీ స్టాండ్ పెట్టుకొని క్లియర్గా వాయిస్ కింద చెప్తుంది మీకు. ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ పెట్టుకొని రోడ్డు మీద కాన్సన్ట్రేట్ ఏకాగ్రత పెట్టి చాలా జాగ్రత్తగా తొందరపడకుండా చూసుకుంటూ డ్రైవింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూపిస్తుంది, చూడండి ఇది టైం చూపిస్తుంది, ఇంకా డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది ఏమో స్పీడ్, మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో. ఇక్కడ రెడ్ కలర్ పాయింట్ ఉంది కదా, మనం వెళ్ళవలసిన డెస్టినేషన్. అక్కడ పైన గ్రీన్ కలర్లో 240 మీటర్స్ అండ్ లెఫ్ట్ అండ్ ఇట్లా సింబల్ చూపిస్తుంది కదా, మీరు స్ట్రైట్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, దెన్ యూటర్న్ చేయాలి అని ఇక్కడ సింబల్ కింద కనిపిస్తుంది. సో ఇలా మీరు చూసుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేయండి, మ్యాప్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అర్థం చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే నాకైతే డైరెక్ట్ కాల్ చేయండి, అప్పుడు చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.